గట్టిగా మాట్లాడినా, ఏమన్నా నిరసన కార్యక్రమం చేసినా, బయటికి వచ్చినా సెక్షన్ 30 అంటున్నా, సెక్షన్ 144 అంటున్నారు. పోలీసు వారిని అడుగుతున్నా, అయ్యా ఇప్పుడు ఈ బస్ యాత్రలకి ఉర్ఫ్ తుష్యాత్రకి సెక్షన్ 30 వర్తించదా, సెక్షన్ 144 వర్తించదా? అసలు పోలీస్ వ్యవస్థ మీద నమ్మకం ప్రజలకి ఎందుకు సన్నగిలుతుంది? పోలీసులు కూడా మోసపోతున్నారు, పోలీసులు కూడా మోసపోయారు, పోలీస్ సంఘాలు కూడా పోలీసుల గురించి పట్టించుకోవట్లా. ఈ రాష్ట్రంలో పోలీసుల యొక్క జీతాలు ఎంత, తెలంగాణలో జీతాలు ఎంత? పక్క రాష్ట్రంలో పిఆర్సి చూసుకుంటే ఒక కానిస్టేబుల్కి, తెలంగాణ కానిస్టేబుల్కి, ఆంధ్ర కానిస్టేబుల్కి నెలకి 10,000 రూపాయలు తేడా, ఎస్ఐకి 20,000 తేడా, సిఐకి 30,000 తేడా, డిఎస్పికి 40,000 తేడా. కానీ మాటలు రానే పోలీసులకి ఎందుకయ్యా? మీ జీవితాలు, మీ పిల్లలు, మీ కుటుంబాలకి అన్యాయం జరుగుతుంటే రేపు మీరు రిటైర్ అయిన తర్వాత మీ పెన్షన్ మీద ఎఫెక్ట్ అవుతా? ఇది పోలీసులను అడుగుతున్నా నేను, ఎవరు మీ గురించి అడుగుతున్నారు? ఎవరో ఎవరో తిట్టారంటే పోలీస్ సంఘాలు వచ్చి నలుగురు టేబుల్ వేసుకుని ప్రెస్ మీట్లు పెడతారే? ఇంత లక్షల మంది పోలీసులు అన్యాయం అయిపోతుంటే ఒక్క పోలీస్ సంఘం అని అడుగుతున్నాడా? ఎక్కడైనా సరే జాబ్ క్యాలెండర్ అన్నారు, ప్రతి జనవరికి, రేపు వచ్చే జనవరి లాస్ట్ జనవరి. జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నా, ఈ 4 సంవత్సరాల్లో జాబ్ క్యాలెండర్ ద్వారా ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చావు? ఎంతమంది బీసీలకి ఉద్యోగాలు ఇచ్చావు? ఎంతమంది ఎస్సీలకి ఇచ్చావు? ఎస్టీలకి ఇచ్చావు? ముస్లింస్కి ఇచ్చావు? క్రిస్టియన్స్కి ఇచ్చావు? ఓసీలకి ఇచ్చావు? చెప్పు. అప్పుడు ఎందుకు తుస్సు యాత్రకి? రకరకాలుగా మోసం చేస్తు రాజ్యాంగ పరంగా ఎస్సీ కార్పొరేషన్ నిర్వీర్యం చేశావు, ఎస్టీ కార్పొరేషన్, మైనార్టీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్, నవరత్నాలని మోసం చేస్తూ నవరంధ్రాలు కూడా బాధపడే విధంగా, నవరత్నాలని మోసం చేస్తూ నవరత్నాలు కూడా బాధపడే విధంగా ప్రజల్ని మోసం చేస్తున్నావే. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే సంక్షేమ పథకాలని సర్వదర్శనం, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు సర్వదర్శనం ఉండేది, విఐపి దర్శనాలు ఉండేవి, అలాగే బ్రేక్ దర్శనాలు ఉండేవి. రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ, పేదలకి ఇన్ని దర్శనాలు ఇచ్చేవాళ్ళు. ఈ దర్శనాలు ఒక అర్థం ఏంటంటే, నీకు సాధారణంగా విద్యాపరంగా, వైద్యపరంగా, ఉద్యోగ పరంగా, సంక్షేమ పరంగా అన్నీ అతను అన్ని వర్గాలకి సమకూరుస్తూ మళ్ళీ రాజ్యాంగబద్ధమైన ఎస్సీ కార్పొరేషన్, ఎస్టీ కార్పొరేషన్, మైనార్టీ కార్పొరేషన్ ద్వారా ఎంతమందికి ఆటోలు ఇచ్చారు నిరుద్యోగులకి, ఎంతమందికి ఇటియోస్ కార్లు ఇచ్చారు, ఎంతమందికి ఇనోవాలు ఇచ్చారు, ఎంతమందికి షాపులు పెట్టుకుంటానికి లోన్లు ఇచ్చారు, 2 లక్షలు తీసుకుంటే 1 లక్ష సబ్సిడీ ఇచ్చారు. అది కాకుండా స్కిల్ డెవలప్మెంట్ ద్వారా మహిళలకి, మైనార్టీ మహిళలకి టైలరింగ్ నేర్పించి మైనార్టీ కార్పొరేషన్ ద్వారా నేర్చుకుంటారట, సర్టిఫికేట్ ఇచ్చి, బ్యూటిఫికేషన్ కోర్సు సర్టిఫికేట్లు ఇచ్చి, కుట్టు మిషన్లు ఫ్రీగా ఇచ్చి, వాళ్ళ మహిళలు ఇళ్ళకడ వ్యాపారం పెట్టుకోవాలంటే దుకాణ మకాన్ పెట్టి దాంట్లో 50% సబ్సిడీ ఇచ్చి, చదువుకునే పిల్లలకి కేజీ టు పీజీ వరకు ఫ్రీగా చదువు చెప్పి, ఇంకా చదవాలంటే ఎలక్ట్రాన్ ఆయన అని విదేశీ విద్య ఇచ్చిన మహానుభావుడు నారా చంద్రబాబు నాయుడు ఎక్కడ? అన్ని విధాలుగా పిల్లల్ని చదువు సందేహం లేకుండా ఉత్తరాంధ్రాన్ని గంజాయి పండించే ప్రాంతంగా తయారు చేసిన జగన్మోహన్ రెడ్డి ఇక్కడ. ఏదైనా సరే ఉత్తరాంధ్ర ప్రజలు కాదు, అమాయకులు కాదు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా అన్ని విధాలు చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి నువ్వు ఎన్ని తక్కువ టమార గజకర్ణ గోకర్ణ విద్యలు వేసినా సినిమా లేదు, నీకు రోజు టీ తెచ్చి పెట్టే అటెండర్ కూడా నీకు ఓటేడు లేదు. అక్కడ బండిలో పెట్రోల్ లేదమ్మా, ఇంజన్ బోర్కి వచ్చేసింది. మళ్ళీ ఈ అప్పులు ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి దిశగా, అన్నపూర్ణాదేవిగా,
ముందుకు తీసుకోవాలంటే నారా చంద్రబాబు నాయుడు గారి వల్లే అయింది. ఎవరి వల్ల కాదు, ప్రజల్లారా అర్థం చేసుకోండి. ఈ అప్పులన్నీ కట్టేది మనమే. మీ బిడ్డల నోటి నుంచి, మీ ఆడపిల్లల నోటి నుంచి, మీ కుటుంబం నోటి నుంచి, మీ కష్టాజీతం నుంచి, మీ రక్తాన్ని చెమటగచ్చి చిందించి సంపాదించే డబ్బుల నుంచి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం లాక్కుంటుంది ప్రతి నెల. మీ సంపాదన ఎంత, ఖర్చు ఎంత? 2014-19 వరకు మీ సంపాదన ఎంత, ఖర్చు ఎంత? ఉండదు. ముఖ్యమంత్రి సభలకే ప్రజలు రాట్లా. గతంలో నేను ఒక బస్ యాత్ర చూశాను, ఈ వైసీపీ వాళ్ళదే, ఎక్కడికి వెళ్ళినా సరే డీజిల్కి డబ్బులు రాలేదంట. ఆర్టీసీ బళ్ళకి బలందంగా పంపించారు, కనీసం డీజిల్ డబ్బులు కూడా రాలేదంట. మళ్ళీ బస్ యాత్ర పెట్టి జనాన్ని మోసం చేయబోతున్నారు. ఈ రాష్ట్ర ప్రజల దగ్గర నుంచి పన్నుల రూపంలో ఎంత దోచుకున్నారు, బీసీల నుంచి ఎంత దోచుకున్నారు, ఎస్సీల నుంచి ఎంత దోచుకున్నారు, ఎస్టీల నుంచి ఎంత దోచుకున్నారు, అలాగే రాష్ట్ర ప్రజలకి సంక్షేమ పథకాలు అందిస్తామని చెప్పి టీడీపీ హయాంలో ఎస్సీల దగ్గర నుంచి 27 పథకాలు తీసేశారు, ఎస్టీల నుంచి 16 పథకాలు తీసేశారు, ముస్లింస్ నుంచి 10 పథకాలు తీసేశారు, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేశారు. ఇలా వగేరా వగేరా అనేక సందర్భాలు, అనేక విషయాలు మీ అందరికి తెలియపరిచాను. రాష్ట్ర ప్రజలకి ఈ తుష్యయాత్ర దగ్గర మీ గలం విప్పి మీరు నష్టపోయిన వాళ్ళకి ప్రశ్నించాలని ప్రజాస్వామ్యబద్ధంగా మీకు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం.